తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి వరంగా మారుతున్నాయి కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయి ముఖ్యంగా బండి సంజయ్ ఈటల మధ్య విభేదాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది ఇటీవల ఈటలు ఢిల్లీ వెళ్లడం ఆయనకు ప్రచార కమిటీ బాధ్యత అప్పగిస్తారని ప్రచారం జోరుగా సాగడం బండి వర్గానికి ముఖ్యంగా ఆగ్రహం తెప్పించింది ఇక దీంతో కొందరు పరోక్షంగా ఈటలపై ఎదురుదాడి చేశారు దీంతో ఈటల సైలెంట్ అయ్యారు వాస్తవానికి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ అనంతరం తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చిన నేతగా ఈటల రాజేందర్ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు అలాంటి నేత ఇప్పుడు మౌనంగా వహించడంపై బీజేపీ వర్గాల్లోనే చర్చ సాగుతుంది ఏమాత్రం విలువలేని చేరికల కమిటీ తనకు ఇవ్వడమే కారణమా లేక రాష్ట్ర పెద్దల వ్యవహార శైలి ఎందుకు కారణమా అన్నది తెలియదు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అదే చర్చ ఈటల రాజేందర్ ఎక్కడా అని ఈ విషయంపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కకపోవడం గమనార్హం తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కానీ ఇతర సీనియర్స్ కానీ ఎవ్వరూ స్పందించడం లేదు ఈటల వర్గం నుంచి కూడా స్పందన కరువైంది ఇక దీంతో ఈటల పార్టీలో ఉంటారా ఉంటే ఇలానే మౌనంగా ఉంటారా తాను పోటీ చేసే నియోజకవర్గం వరకు మాత్రమే పరిమితం అవుతూ పనులు చేసుకుంటారా రాష్ట్రస్థాయి పర్యటనలకు వెళ్తారా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇక తెలంగాణ బీజేపీలో ఇదే విషయం పెద్ద సమస్యగా మారింది ఇప్పటికే రేవంత్ రెడ్డి ఈటలకు టచ్లోకి వెళ్లారు అనే వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈటలు నిజంగానే బీజేపీకి బాయ్ చెప్పబోతున్నారా కాంగ్రెస్ కూటికి చేరబోతున్నారా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది